చాలా రోజుల నుంచి ట్రై చేశాను, మధ్యలో 3 మంత్స్ మానేశాను కూడా. ఆల్రైట్, ఓకే. మానేసిన తర్వాత మళ్ళీ అంటే కొన్ని సిచ్యువేషన్స్ మళ్ళీ స్టార్ట్ అవ్వాల్సి వచ్చింది. అది పళ్ళంతా కొంచెం ఎల్లో కలర్ లో మారిపోయింది మేడం. మళ్ళీ మానేద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మానేస్తే కలర్ మారిపోతా, లేకపోతే ఎల్లో కలర్ లోనే ఉండిపోతే మళ్ళీ ఏమైనా వస్తుందా అని చెప్పేసి డౌట్ లో ఉన్నాను మేడం. ఇప్పుడు పాన్ వల్ల, గుట్కా వల్ల పళ్ళు రంగు మారిపోయిన వాళ్ళందరికీ కూడా ఇదే సమస్య ఎదురవుతూ ఉంటది. సో దానికి టూత్ వైట్నింగ్ అనే ట్రీట్మెంట్ ద్వారా రంగు మారిపోయిన పళ్ళని చాలా ఈజీగా తెల్లగా మెరిపించుకోవచ్చు. కాకపోతే నేను పర్సనల్లీ ఏంటంటే, శరత్ గారు, మీరు గుట్కాలు తినడం అనేది అసలు మంచిది కాదండి. మీ డెత్ ని మీరు కొని తెచ్చుకుంటున్నట్టు, క్యాన్సర్ కి దారితీస్తుంది. ఇది చిన్న ఏజ్ లాగా ఉంది, మీ వాయిస్ వింటా ఉంటే ఇట్స్ డెఫినెట్లీ నాట్ కరెక్ట్. ఎందుకంటే అది ఒక్కసారి క్యాన్సర్ అనేది మీకు వచ్చింది అంటే ఇంక మీకు చావు తప్ప వేరే మార్గం ఉండదు. మీరు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా కూడా మీ హెల్త్ అనేది మళ్ళీ తిరిగి తెచ్చుకోవడం జీవిత కాలంలో జరగదు. కోరి చావును తెచ్చుకుంటున్నారు. సో పర్సనల్లీ నేను చెప్పేదంటే, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, ఇఫ్ పాసిబుల్ ఇవాళ నుంచే ఈ గుట్కా అనే హ్యాబిట్ ని మానేయమని చెప్తాను. రెండు రంగు మారిపోయిన పళ్ళు, ఎస్ డెఫినెట్ గా గుట్కాతో పళ్ళు మారిపోయినా రంగు మారిపోయినా కూడా అందంగా తెల్లగా మెరిపించుకునే అవకాశం పూర్తిగా ఉంది. విజయవాడ నుంచి కాల్ చేస్తున్నారు మీరు. విజయవాడలోని కొత్త వంతెన రోడ్ లో ఉంది అండి, మాకు పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది. స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది, మీరు కాల్ చేసి వెళ్ళండి. మీ పళ్ళు ఎప్పట్లాగే మీ చిన్నప్పుడు మీరు గుట్కా వాడకముందు ఎంత అందంగా తెల్లగా మెరిసేవో అలా మెరిపించడం ఇప్పుడు పూర్తిగా సాధ్యమే. ఎవరికైనా కూడా ఈ పళ్ళు రంగు మారిపోవడం అనే సమస్య వెంటాడుతూనే ఉంటది. జనరల్ గా టీలు కాఫీలు ఎక్కువ తాగే వాళ్ళకు కూడా తెల్లగా మెరిసే పళ్ళు పసుపచ్చగా మారిపోతూ ఉంటాయి. అలాగే ఉమెన్ లో డెలివరీల తర్వాత కూడా అందంగా తెల్లగా ఉండే పళ్ళు పసుపచ్చగా మారిపోతుంటాయి. ఎందుకంటే వీళ్ళందరికీ కూడా కాఫీ తాగుతూ వర్క్ చేసే అలవాటు ఉంటది. చిన్న పిల్లలు కూడా, అంటే 20s లో ఉండే సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ కూడా కలర్ మారిపోయింది అనే కంప్లైంట్ తో వస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు కూల్ డ్రింక్స్ తాగే అలవాటు ఎక్కువ ఉంటది. రంగు మారిపోవడం అనేది ఏజ్ వల్ల, లేదా మనకుండే సమస్యల వల్ల మారిపోదు. మనం తీసుకునే ఆహారంలో ఉండే కలరింగ్ ఏజెంట్స్ పళ్ళు పట్టుకుంటాయి, అందుకని పళ్ళు కలర్ మారినట్టు కనపడతాయి. మన టూత్ వైట్నింగ్ అనే ట్రీట్మెంట్ ద్వారా ఈ కలరింగ్ ఏజెంట్స్ ని పళ్ళ నుంచి వేరు చేయడం ద్వారా పళ్ళను తెల్లగా మెరిపించడం పూర్తిగా సాధ్యమే. ఇలాంటి సమస్య ఎవరికైనా ఉంటే అసలు హెసిటేట్ చేయొద్దు, చాలా ఈజీగా మీ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసే అవకాశం పూర్తిగా ఉంది. చిన్న వయసులో పళ్ళు ఎందుకు వదిలవుతాయి? అలాగే పిల్లల్లో ఎక్కువ నోటి దుర్వాసన కూడా మనం చూస్తుంటాం, వీటికి ట్రీట్మెంట్ ఉందంటారు? డెఫినెట్ గా ఉందండి. ఇప్పుడు చాలా మంది పిల్లలు 20s లో 30s లో కూడా పళ్ళు కదులుతున్న పళ్ళతో వస్తున్నారు. మన 47 బ్రాంచుల్లో కూడా చూసే ప్యాథెటిక్ విషయం ఇది. మన నోట్లో ఉండే పళ్ళేంటి, జీవితకాలం ఉండడానికి ఏర్పాటు చేయబడినవి. పళ్ళుకు ఒక వయసు వచ్చిన తర్వాత పళ్ళు రాలిపోవాలి, పడిపోవాలి, లేదా పళ్ళు రంగు మారిపోవాలి అని ఇలాంటి రూల్స్ ఎక్కడ ఉండవు. కానీ వచ్చే వాళ్ళందరూ ఎలా వస్తున్నారు, కదులుతున్న పళ్ళతోని, పళ్ళు రాలిపోతున్నాయి అనే కంప్లైంట్ తోని, ఈ ముందర పళ్ళు కదులుతున్నాయి, లేదా పళ్ళ మధ్యన సందులు వచ్చేస్తున్నాయి అనే కంప్లైంట్ వస్తున్నారు. దీనికి కేవలం ఏంటంటే, పళ్ళు మాత్రమే ఆరోగ్యంగా ఉంటే సరిపోదు. గట్టిగా దృఢంగా ఉండే పళ్ళు జీవితకాలం ఉండాలి అంటే ఆరోగ్యంగా ఉండే చిగుళ్ళు కూడా ఉండడం చాలా ఇంపార్టెంట్. కానీ ఈ ఒక్క విషయం చాలా మందికి తెలియదు పాపం. ఇంకో విషయం ఏంటి, ఇది ఎలా తెలుసుకోవాలి, ఎందుకు పళ్ళు వదిలైపోయే వరకు తెలుసుకోలేకపోతున్నారు? మెయిన్ రీజన్, చిగుళ్ళ జబ్బులో పెయిన్ అనే సింప్టమ్ కనిపించకపోవడమే మెయిన్ సింప్టమ్. కానీ దీనికి ఇండికేషన్స్, సింప్టమ్స్ లాంటివి కనపడతాయి. ఎవరికైనా కూడా బ్రష్ చేస్తుంటే నెత్తురు కనిపిస్తున్నా, నోటి దుర్వాసన సడన్ గా డెవలప్ అవుతున్నట్టు, అంటే పొద్దున్న రాత్రి బ్రష్ చేసినా కూడా నోటి దుర్వాసన వస్తున్నట్టు అనిపిస్తున్నా, చిగుళ్ళు కిందకి జారిపోతున్నా, పళ్ళ మధ్యన కొత్తగా పై పళ్ళు కానీ కింద పళ్ళు కానీ దంతాల మధ్యన కానీ సందులు ఏర్పడి ఆహారం ఇరుకుతున్నా, చిగుళ్ళు దురద పెడుతున్నట్టు అనిపిస్తున్నా, చిగుళ్ళ కార్నర్స్ లోని బుడిపిల్లా చేరి చీమ్ కారుతున్నట్టు ఎవరికైనా అనిపిస్తున్నా కూడా చిగుళ్ళ జబ్బులుగా వెంటనే గుర్తించండి. మీరు గుర్తించిన వెంటనే డాక్టర్ గారిని కన్సల్ట్ అయితే కేవలం అరగంట పాటు చేసే లేజర్ చికిత్సల ద్వారా మీ చిగుళ్ళలో ఉండే ఇన్ఫెక్షన్స్ తీసి చిగుళ్ళు మళ్ళీ ఇన్ఫెక్షన్ ఫ్రీ చేయడం వల్ల చిగుళ్ళు గట్టిపడతాయి, చిగుళ్ళు హెల్దీగా అవుతాయి. చిగుళ్ళు ఎప్పుడైతే హెల్దీగా గట్టిగా అయినాయో తద్వారా పళ్ళు కూడా దృఢంగా గట్టిగా హెల్దీగా ఉంటాయి. అప్పుడు ఎవరు కూడా జీవితకాలంలో పళ్ళు వదులవుతున్నాయి కానీ పడిపోతున్నాయని కానీ ఉండే అవసరమే లేదు. కృత్రిమ దంతాలపైన ఆధారపడాల్సిన అవసరమే డెఫినెట్ గా లేదు. ఇలాంటి సింప్టమ్స్ ఉంటే కనుక డెఫినెట్ గా ఎవరు హెసిటేట్ చేయొద్దు. డౌట్ ఉన్నా కూడా పార్థడెంటల్ 47 బ్రాంచుల్లో ఫ్రీ స్పెషలిస్ట్ ఒపీనియన్ అనేది మీకు అందుబాటులో ఉంది. మీరు జస్ట్ వచ్చి చెకప్ చేయించుకోవడానికి ఏముందండి, ట్రీట్మెంట్ చేయించుకోవడం చేయించుకోకపోవడం మీ పర్సనల్ ఇంట్రెస్ట్, అది కాకపోతే చెకప్ చేయించుకోవచ్చు. మేము ఉచితంగా ఎక్స్రే తీస్తున్నాం, పెద్ద ఎక్స్రే, ఫుల్ మౌత్, మీ చిగుళ్ళ ఆరోగ్యం ఎలా ఉంది, బోన్ ఎలా ఉంది, పళ్ళు ఎలా ఉన్నాయి, మీ కళ్ళ కట్టినట్టు చూడొచ్చు. డాక్టర్ గారు ఏది చెప్తే అది గుడ్డిగా నమ్మాల్సిన అవసరం డెఫినెట్ గా ఈ రోజుల్లో లేదు. ఎందుకంటే మీ సమస్యలన్నీ మేము ఫోటోలు తీసి కంప్యూటర్ మానిటర్ పైన మీరు చూపించి మీరు కన్విన్స్ అయితే మీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రీట్మెంట్ చేయించుకోవడం చేయించుకోకపోవడం తర్వాత విషయం. కాకపోతే ఏంటంటే, చిన్న వయసులో పళ్ళు వదిలేవకూడదంటే చిగుళ్ళు ఆరోగ్యంగా ఉండడం మాట ఖచ్చితంగా పాటించవలసిన విషయం. ఇలాంటి డౌట్స్ ఎవరికన్నా కూడా స్క్రీన్ మీద నెంబర్ కి కాల్ చేసి అప్రోచ్ అవ్వచ్చు. 47 బ్రాంచుల్లో కూడా ఫ్రీ కన్సల్టేషన్ అనేది ఇప్పుడు జరుగుతూ ఉంది. నెగ్లెక్ట్ చేయడం వల్ల కృత్రిమ దంతాలపైన ఆధారపడి చిన్న వయసులో పళ్ళు వదిలే అవకాశం పూర్తిగా ఉంటుంది. నెక్స్ట్ కాలర్ విష్ణు ఉన్నారు, విష్ణు మాట్లాడండి.
హలో, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ విష్ణు, చెప్పండి. మేడం, పండు అనేది పుట్టింది మేడం. విప్పిని? ఓకే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి మేడం. ఓకే, ఫైన్. ఎంత కాలంగా పెయిన్ ఏమైనా ఉందా? పెయిన్ గీన్ ఏం లేదు మేడం, పండు మాత్రం పుచ్చింది. పంటి తందుకు పంటి తందులో బొక్క మాత్రం పడింది మేడం. బొక్క పడింది, ఓకే, ఫైన్. సార్, పన్ను రంధ్రాలు పడితే ఏంటంటే, పిప్ అంటే ఏంటి, పండ్లలో ఇన్ఫెక్షన్ అవ్వడమే. కేవలం ఆ ఇన్ఫెక్షన్ అంతా తీసి చిన్న ఫిల్లింగ్ పెడితే మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది. దాన్ని మీరు అలానే ఆ రంధ్రాన్ని ఉంచుకుంటా పోయారనుకోండి, ఆ రంధ్రం అంతా ఆహారం ఇరుకుతుంది. ఆహారం ఇరికిన ఆకారం ఊరికే ఉంటుంది, ఆ వాసన వస్తూ ఉంటుంది. ఇట్స్ నోటీస్ స్మెల్ వస్తుంది, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటి, ఆ రంధ్రం అంతతో ఆగదు, పక్క పళ్ళకు పాగుతుంది. ఆ రంధ్రం లోపలికంటా పాకి పంటి నరం వరకు వెళ్తుంది. అప్పుడు రూట్ కెనాల్ చికిత్సలు చేసుకోవడం లాంటివి అవుతాయి. లేదా మీరు అప్పుడు కూడా నెగ్లెక్ట్ చేశారనుకోండి, అవి మొత్తం పంటినంతా తినేసి పన్ను అంతా ముక్కలు ముక్కలు ముక్కలుగా విరిగిపోయి పన్ను పీకించుకుని కృత్రిమ దంతం పెట్టుకునే స్టేజ్ వరకు వెళ్తుంది. సో ఎవరికైనా పిప్పి పళ్ళు అనేవి ఉంటే చాలా సింపుల్, అవి పంటి పైన నల్లటి మచ్చలు ఏర్పడతా ఉంటే వెంటనే డాక్టర్ని కలవండి. 5 నిమిషాలు ఫిల్లింగ్ పెడతారు, మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది. మీరు ఒరిజినల్ పళ్ళు పోగొట్టుకోవాలి అవసరం లేదు. లేదు ఇంకొంచెం ముందుకెళ్ళింది, బాగా పెయిన్ వస్తూ ఉంది, నరం తాకింది అంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయడం ద్వారా మీ పన్ను పీకకుండానే తొడుగులు వేసుకుని మీ పన్ను జీవితకాలం వాడుకోవచ్చు. పార్థడెంటల్ 47 బ్రాంచ్ల్లో కూడా పిపి పళ్ళ చికిత్సల్లో చేసే రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ లో మేము లేజర్స్ వాడతాము. దానివల్ల ఏంటంటే ట్రీట్మెంట్ 100% సక్సెస్ రేట్ ఉంటుంది, తక్కువ సిట్టింగ్లు, తక్కువ పెయిన్, తక్కువ ఎనస్థీషియా. దీనివల్ల పేషెంట్ కంఫర్ట్స్ చాలా ఎక్కువ ఉండడమే కాకుండా తక్కువ టైంలో అయిపోతుంది. ఇంకోటి ట్రీట్మెంట్ సక్సెస్ రేట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో పిప్పి పళ్ళ సమస్యను నెగ్లెక్ట్ చేయకండి. చాలా చిన్న సమస్యని మీ నెగ్లిజెన్స్ ద్వారా పెద్ద సమస్యగా చేసుకుంటున్నారు అంతే, దట్స్ ఆల్. ఎస్, మీరు ఇంతకుముందు చిగుళ్ళు గురించి చెప్పారు. చాలా మంది చిగుళ్ళు పింక్ కలర్ లో ఉంటే స్మైల్ ఇచ్చినప్పుడు చాలా అందంగా ఉంటుంది, బట్ చాలా మందిలో డార్క్ అయిపోయి నల్లగా కూడా కనిపిస్తూ ఉంటాయి. దాన్ని కూడా మళ్ళీ ఈ పింక్ కలర్ లోకి మార్చుకునే ప్రొసీజర్ ఏదైనా ఉందా మీ దగ్గర? డెఫినెట్ గా ఉందండి. ఇప్పుడు ఈ చిగుళ్ళు నల్లగా ఉండడం అనే సమస్య వినడానికి చాలా చిన్నగా ఉన్నా వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీద చాలా పెద్ద ప్రభావమే చూపిస్తుంది. నవ్వేటప్పుడు అందంగా లేత గులాబీ రంగులో ఉండే చిగుళ్ళు ఉంటే ఎంత అందంగా కనపడతారు వాళ్ళు. కానీ డెఫినెట్ గా కొంతమంది కొన్ని సమస్యల వల్ల మెలనిన్ అనే పిగ్మెంట్ ఎక్కువ ఉండడం వల్ల నల్లగా ఉండే చిగుళ్ళు ఉంటాయి. దానివల్ల వాళ్ళు మనసు విప్పి నవ్వలేరు, మనసు విప్పి మాట్లాడలేరు కూడా. సో వీళ్ళందరికీ కూడా చికిత్సలు ఉన్నాయి. దీనికి లేజర్ చికిత్సల ద్వారా నల్లగా మారిపోయిన చిగుళ్ళని మళ్ళీ తిరిగి లేత గులాబీ రంగులోకి మార్చొచ్చు, మార్చి మళ్ళీ తిరిగి నార్మల్ గా చేయొచ్చు. సో ఇలాంటి సమస్య ఉంటే హెసిటేట్ చేయకండి, అప్రోచ్ అవ్వండి. అప్రోచ్ అయ్యి మాట్లాడితే మీ సమస్య చాలా ఈజీగా సాల్వ్ అవుతుంది అనే విషయం మీకు అర్థమవుతుంది. అండ్ చాలా మంది ఇంప్లాంట్స్ అనగానే భయపడిపోతారు, ఆ పన్నుతో పాటు పక్క పన్ను కూడా పీక్తారేమో, బాగున్నదాన్ని ఎందుకు చెడగొట్టుకోవడం అని చాలా మంది దాన్ని నెగ్లెక్ట్ చేస్తుంటారు. కృత్రిమ దంతాలు అనేవి అసలు ఎటువంటి సందర్భాల్లో పెడతారు? కృత్రిమ దంతాలు ఎప్పుడు పెట్టుకుంటారో, ఏ సమయంలోనో పళ్ళను పోగొట్టుకుంటారు. ఇందాక నేను చెప్పినట్టు చిగుళ్ళ సమస్యలో కానీ, పిప్పి పళ్ళు నెగ్లెక్ట్ చేయడం వల్ల కానీ, ఇంకోటి మనం ఊహించని పరిణామం యాక్సిడెంట్స్ లోని పళ్ళను పోగొట్టుకుంటూ ఉంటాం. అలాంటి సందర్భాల్లో కృత్రిమ దంతాలు ఏర్పాటు చేసుకుని దాని ద్వారా పెట్టుకుంటాం. కృత్రిమ దంతాలు అనేవి ఫిక్స్డ్ పద్ధతుల్లో ఏర్పాటు చేయొచ్చు. మనం ఒరిజినల్ పళ్ళతో మనం ఎలాంటి అన్ని రకాల ఆహారాలని నమిలి తినగలుగుతున్నామో, ఫిక్స్డ్ పద్ధతుల్లో ఏర్పాటు చేసిన కృత్రిమ దంతాలతో కూడా అలాగే అన్ని రకాల ఆహారాలని నమిలి తినచ్చు. అవి చూడటానికి బొమ్మల్లా మాత్రమే కాదు, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, అవి చూడటానికి మన ఒరిజినల్ పళ్ళు ఎలా ఉన్నాయో అలాగే నాచురల్ గా ఉంటాయి. ఇప్పుడు జిర్కోనియం అనే మెటీరియల్ వాడుతున్నాం కృత్రిమ దంతాలు ఏర్పాటు చేయడం వల్ల, అది మెటల్ ఫ్రీ, తెల్లగా ఉండే మెటల్ ఫ్రీ పన్ను, పల్చుగా ఉంటుంది. మన పంటిలో ట్రాన్స్లూసెన్సీ అనే నేచర్ ఉంటుంది, దానివల్ల మన పళ్ళు ఎప్పుడు మెరుస్తూ అందంగా ఉంటాయి. అదే నేచర్ ఈ జిర్కోనియం అనే మెటీరియల్ లో కూడా రెప్లికేట్ అవ్వడం వల్ల మన నాచురల్ పన్ను ఎంత అందంగా ఉంటుందో, జిర్కోనియంతో ఏర్పాటు చేసిన పళ్ళు కూడా అంతే అందంగా ఉంటాయి. సో కృత్రిమ దంతాలు ఏర్పాటు చేసుకునే వాళ్ళు ఎవరైనా కూడా ఇబ్బంది పడకండి. పద్ధరంటిలో కృత్రిమ దంతాలు ఏర్పాటు చేయడానికి ఒక సరికొత్త వెసులుబాటు ఏర్పాటు చేసాం. మాకు సొంత ల్యాబొరేటరీస్ ఉండడం వల్ల కృత్రిమ దంతాలు ఏర్పాటు చేసుకునే ప్రతి ఒక్కరికి కూడా మేము 5 ఏళ్ల వారంటీ ఇస్తున్నాం. దేనికోసం, పేషెంట్లను చూసిన తర్వాత చాలా మంది వచ్చేవాళ్ళు కృత్రిమ దంతాలు ఏర్పాటు చేసుకోవడానికి భయపడుతున్నారు. ఎందుకు, అవి పగిలిపోతాయని, విరిగిపోతాయని, లేదండి మా న్యాచురల్ పళ్ళన్నీ ఒక రంగులో ఉంటే కృత్రిమ దంతాలు మటుకు ఒక రంగులో ఉన్నాయి, బాగా దళసరిగా ఉన్నాయి, లేదా నల్లటి మచ్చలు ఏర్పడుతున్నాయి, లోపల మెటల్ ఎక్స్పోజ్ అవుతుంది అని ప్రతి మంది కంప్లైంట్స్ విన్న తర్వాత మాకు మేము రియలైజ్ అయ్యి మేము చేసింది ఏంటంటే, ఇలా కాదు, పేషెంట్ ని కంఫర్టబుల్ చేయాలంటే మనం కనీసం బాధ్యత తీసుకోవాలి అనే ఉద్దేశంతో 5 ఇయర్స్ వారంటీ అనేది ఏర్పాటు చేసాం. సో ఈ 5 ఇయర్స్ లో కృత్రిమ దంతాలు 18 గంటల్లో ఏర్పాటు చేసుకుంటే ఎవరికైనా ఇలాంటి ఇబ్బందులు ఉంటే మేము పర్సనల్ గ్యారంటీగా తీసుకుని, పర్సనల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని అవి తీసి పడేసి మళ్ళీ ఏర్పాటు చేయడమో, పేషెంట్ ని కంఫర్టబుల్ చేయడం లాంటివి చేస్తూ ఉంటాం. సో కృత్రిమ దంతాలు ఏర్పాటు చేయడానికి ఇంప్లాంట్స్ అనేవి కూడా, ఇదివరకు మేడం అడిగినట్టు
ఇంప్లాంట్స్ అందుకనే పక్క పళ్ళు పాడు చేస్తారు, పక్క పళ్ళు పీకేస్తారు అనే ఉద్దేశంతో చాలా మంది పేషెంట్లు సార్ ఒక్క పళ్ళు పెట్టుకోవడానికి ఆరోగ్యంగా ఉండే పళ్ళని ఎందుకు పాడు చేయాలి అనే అవగాహన అనే యంగ్స్టర్స్ లో చాలా మంది ఆ క్వశ్చన్ కనపడతా ఉంది. సో వీళ్ళందరికీ ఆన్సరే ఇంప్లాంట్. ఇంప్లాంట్ పెట్టడానికి మంచిగా ఉండే పనిని, ఆరోగ్యంగా ఉండే పనిని అరగదీయ అవసరం లేదు. ఎక్కడైతే పన్ను లేదో అక్కడే ఇంప్లాంట్ అనేది ఎముకలోకి పంటి వేరుకు బదులుగా వేసి దానిపైన ఈ ఆరోగ్యంగా ఉండే మంచి కృత్రిమ దంతాన్ని ఏర్పాటు చేస్తాం. దాన్ని 2-3 ప్లేస్మెంట్ అంటాము. సో ఇంప్లాంట్స్ అనేవి నోట్లో ఒక్క పన్ను లేకపోయినా కూడా ఫిక్స్డ్ పద్ధతుల్లో కృత్రిమ దంతాలను ఏర్పాటు చేయడానికే ఇంప్లాంట్స్ అనేవి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే హెసిటేట్ చేయొద్దు. ఆధునిక దంత వైద్యంలో ప్రతి ఒక్క దానికి సమస్యకి పరిష్కారం అనేది ఉంది, మీకు తెలియడం లేదంతే. కానీ మీకు తెలుసుకోవాలి, డౌట్స్ క్లారిఫై చేసుకోవాలన్నా కూడా స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేస్తే 47 బ్రాంచ్లో ఏ బ్రాంచ్నైనా కాంటాక్ట్ చేసి మా స్పెషలిస్టులతో మాట్లాడే అవకాశం పూర్తి ఉచితంగా కల్పిస్తున్నాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఫేస్ షేప్ కరెక్ట్ చేసుకోవచ్చు, ఎందుకంటే కొంతమందికి కింద దవ్వడం, ముందుకుండడం, లేకపోతే కొంచెం వంకరగా ఉండడం, దీనివల్ల ఆ ఫేస్ మంచి ఎక్స్ప్రెషన్ కూడా పలికించలేని ఫేసెస్ చాలా ఉంటాయి. ఈ ట్రీట్మెంట్ కూడా ఏమైనా అవైలబుల్ గా ఉందా? ఫేస్ డెఫినెట్ గా ఉంది. ఇప్పుడు మనం అందంగా ఉన్నాము లేము, నిర్ధారణ ఏం చేస్తాయి? దవడ ఎముకలు మాత్రమే. ఎవరికైతే ఈ పై దవడ కింద దవడ కరెక్ట్ గా ప్రొపోర్షనేట్ గా మెజర్మెంట్స్ లో ఉంటే వాళ్ళందరూ కూడా అందంగా ఉన్నట్టే. కొంతమంది ఎక్కువ అందంగా ఉన్నారు, కొంతమంది తక్కువగా అందంగా ఉన్నారు అని ఎలా నిర్ధారణ చేస్తున్నారు? ఈ దవడ ఎముకలు, చిరునవ్వు ఇవే కదా. డెఫినెట్ గా అందరికీ ముక్కు కళ్ళు అనేవి ఇంచుమించు ఒకేలా ఉంటాయి, దానిలో పెద్ద వేరియేషన్స్ ఉండవు. కాబట్టి అందాన్ని నిర్ధారణ చేసేది చక్కటి చిరునవ్వు, పై దవడ, కింద దవడ. వీటిని కరెక్ట్ గా పెట్టుకోగలిగితే డెఫినెట్ గా అందరూ అందంగానే కనపడతారు. కానీ కొంతమందికి ఏంటంటే పైదవడ ఎక్కువగా పెరిగి ఉంటుంది, అయితే అసలు పెరగకుండా ఉంటుంది. అలాగే కింద దవడ ఎక్కువగా పెరుగుంటే పెరగకుండా ఉంటుంది. పలు వరుస కరెక్ట్గా ఉండదు, సైజులు వేరుగా ఉంటాయి, రంగు వేరుగా ఉంటుంది, పళ్ళ మధ్యన సందులు ఉంటాయి, అక్కడక్కడ పళ్ళు విరిగిపోయి ఉంటాయి. సో వీటిలన్నింటినీ కూడా సరి చేసుకోవడానికే ఈ కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ అనేవి. ఈ దవడ ఎముకలు కూడా అదనంగా పెరిగి ఉన్నా పెరగకపోయినా కూడా ఆర్థోగ్నాటిక్ సర్జరీస్ అనే చిన్న సర్జరీ ద్వారా, దాని 2 రోజులు మాత్రమే హాస్పిటల్లో ఉంటే సరిపోతుంది, తద్వారా మనం అదనంగా పెరిగిన దవడ ఎముకని సరి చేసుకుని కరెక్ట్గా ప్రొపోర్షన్ లో పెట్టుకోవచ్చు. పై దవడని తగ్గించుకోవచ్చు, కింద దవడని పెంచుకోవచ్చు, అలాగే పిందవడ ఎక్కువగా పెరుగుంటే దాన్ని తగ్గించుకోవచ్చు, అలాగే పలు వరుసలో ఉండే సమస్యలను కరెక్ట్ చేసుకోవచ్చు స్మైల్ డిజైనింగ్ ద్వారా. సైతే ఈ కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ చేసుకునేటప్పుడు ప్రతి పేషెంట్ కి ముఖ్యంగా డౌట్ ఏంటంటే, ఉన్నదేదో ఉన్నాము, తర్వాత ఎలా కనపడతామో ఏమో, వద్దులే రిస్క్ ఎందుకు తీసుకోవాలి, ఏదో ఒకటి నడిపించేద్దాం అనుకుంటారు. కానీ డెఫినెట్ గా అలా కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదండి. పార్థనెంటల్ 47 బ్రాంచుల్లో కూడా ట్రీట్మెంట్ తర్వాత మీరు ఎలా కనపడతారు అనే దానికి మేము ఏం చేస్తాం, మీ డాక్టర్ గారికి ఒక్కరోజు టైం ఇస్తే మీరు ట్రీట్మెంట్ ముందు ఉండే ఎలా ఉన్నారు, ట్రీట్మెంట్ తర్వాత ఎలా కనపడతారు అనేది కంప్యూటర్ లో డిజైన్ చేసి చూపెడతారు మీకు. తర్వాత మీరు కన్విన్స్ అయితే ట్రీట్మెంట్ చేసుకోవడం అనేది చాలా ఈజీ. సో ఈ సమస్యలన్నిటికీ మంచి పరిష్కారాలు ఉన్నాయి. పలు వరుసని ఆల్టర్ చేసుకుని అందమైన చిరునవ్వుని ఎవరైనా తెచ్చుకోవచ్చు స్మైల్ డిజైనింగ్ ద్వారా. దవడ ఎముకల్ని కరెక్ట్ చేసుకుని మరింత అందంగా ఫేస్ షేప్ ని, సైజ్ ని మార్చుకోవడం ద్వారా ప్రతి ఒక్కరూ కూడా అందంగా కనిపించే అవకాశం ఉంది. సో మీకు డౌట్స్ ఉంటే క్లారిఫికేషన్ కి మటుకు నేను ఒకటి ఖచ్చితంగా చెప్తాను, మేము ఇస్తున్న ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోండి. 47 బ్రాంచుల్ని కనెక్ట్ చేసేది 4142000. మీరు రిజిస్టర్ చేసుకోవాల్సిన నెంబర్ కూడా అదే. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. రేపటి లైఫ్ నేను మళ్ళీ కలుద్దాం, చూస్తూనే ఉండండి టీవీ 9.